స్టాక్ మార్కెట్లో అపార అనుభవం ఉన్న ఏంజల్ బ్రోకింగ్ సంస్థలో డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేసుకోండి. కేవలం 5 నిమిషాల్లో మీకు డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ అయిపోతుంది. 0 కాస్ట్, మీరు 1 రూపాయి కూడా పే చేయని అవసరం లేదు. కేవలం మీ దగ్గర ఉండవలసింది మీ పాన్ కార్డ్, ఆధార్ కార్డ్, బ్యాంక్ అకౌంట్. ఈ వీడియో కింద ఉన్న లింక్ క్లిక్ చేస్తే కేవలం 5 నిమిషాల్లోపే డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేసి ట్రేడింగ్ కూడా స్టార్ట్ చేసేయచ్చు. ఇజ్రాయెల్ సీక్రెట్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ మరో బ్లాక్ బస్టర్ ఆపరేషన్ చేసింది. అమెరికా సిఐఎస్ సైతం ఆశ్చర్యపోయింది. ఇంతకు ముందే ఇరాన్ లో దాక్కున్న హమాస్ పొలిటికల్ చీఫ్ ఇజ్మాయిల్ ను గురి చూసి చంపిన ఇజ్రాయెల్ ఈసారి హాలీవుడ్ రేంజ్ ఆపరేషన్ చేపట్టింది. మరి ఎవరి కోసం అంటే ఫజ్ షుక్రూ కోసం. ఇతను హిజ్బుల్లా కోసం ఆయుధాలు తయారు చేసి పంపుతాడు. విడి భాగాలను ఇరాన్ నుంచి సేకరించి సిరియాలోని లెబనాన్ లోకి రహస్యంగా చెరవేయడంలో దిట్ట. గైడెడ్ మిసైల్స్ ను తయారు చేసి ఇజ్రాయెల్ ను ముప్పుతెప్పలు పెట్టిన వ్యక్తి. అయితే ఏ క్షణమైనా ఇరాన్ తో యుద్ధం జరగొచ్చని భావిస్తున్న క్రమంలో ముందు పక్కనే ఉన్న లెబనాన్ హిజ్బుల్లా టెర్రరిస్ట్ గ్రూప్ కు గుండెకాయ అయిన ఫద్క్రూను చంపాలనుకుంది. ఎందుకంటే 2006 నుంచి ఇజ్రాయెల్ మీద దాడులు చేస్తూనే ఉన్నాడు ఇతను. సైనికులు ఒంటరిగా కనిపిస్తే చంపేస్తూ ఉన్నాడు. మొదటిసారి 2006లో ఇజ్రాయెల్ సైనికుల కాన్వాయ్ వెళుతూ ఉండగా మినీ రాకెట్ తో దాడి చేసి ఓ వెహికల్ మొత్తాన్ని పేల్చేశాడు. దీంతో 8 మంది సైనికులు చనిపోయారు, మరో 12 మంది గాయపడ్డారు. మరో దాడి జరుగుతుందని ఊహించిన ఇతర కాన్వాయులు మెరుపు వేగంతో తప్పించుకుని బిల్డింగుల చాటుకు పరిగెత్తాల్సి వచ్చింది. దీంతో మొసాద్ రంగంలోకి దిగింది. గైడెడ్ మిసైల్స్ ద్వారా దాడి జరిగిందని గుర్తించిన మొసాద్ హిజ్బుల్లా పెద్ద తలకాయ ఎవరా అని వెతకడం మొదలుపెట్టింది. అప్పుడే లెబనాన్ లో దాక్కున్న హిజ్బుల్లా కో ఫౌండర్ ఫజ్ షుక్రూ గురించి తెలుసుకుంది. కానీ అతను ఎలా ఉంటాడో ఎవ్వరికీ తెలియదు. సరిగ్గా ఇక్కడే అమెరికా కూడా చేయకలిపింది. ఇదే ఫజ్ షుక్రూ కోసం అమెరికా కూడా వెతుకుతుంది. ఎందుకంటే 1982లోనే బీరట్లోని అమెరికా మెరైన్ బ్యారక్ పై దాడి చేయించాడు ఈ ఫజ్ షుక్రూ. ఈ దాడిలో మోస్ట్ పవర్ఫుల్ స్వాట్ కమాండోస్ మొత్తం చనిపోయారు. 241 మంది మసైపోయారు. ఎందరో గాయపడ్డారు. అప్పుడే ఇదంతా కూడా ఫజ్ షుక్రూనే చేశాడని యుఎస్ గుర్తించింది. ఇంతలో లెబనాన్ ఇజ్రాయెల్ యుద్ధం జరిగింది. అప్పుడే హిజ్బుల్లాను స్థాపించారు తీవ్రవాదులు. వారిలో ఈ ఫజ్ షుక్రూ కీలకం. ఇతనే ఆయుధాల తయారీ, సప్లైతో పాటు వాటిని ఎలా ఎక్కడ వాడాలో ప్లాన్ చేసేవాడు. అయితే అసలు ఈ ఫజ్ షుక్రూ ఎలా ఉంటాడో ఎవ్వరికీ తెలియదు. అయితే లెబనాన్ లో మాత్రం ఫజ్ షుక్రూ తప్పుడు ఫోటోలను చూపించేది. హిజ్బుల్లా కూడా తమ బాస్ ను కలిశామని, చర్చించామని కూడా తప్పుడు ఫోటోలతో మొసాద్ ను కన్ఫ్యూజ్ చేయడం మొదలు పెట్టింది. మొసాద్ కు అతను అస్సలు చెక్కలేదు, సరికదా? ఒక్క ఫోటో కూడా దొరకలేదు. మరోవైపు హిజ్బుల్లా దగ్గర రాకెట్లు 15,000 నుంచి 150,000 చేరుకున్నాయి. ఇటు గాజాను నాశనం చేసిన ఇజ్రాయెల్ ఎలాంటి దాడికైనా సిద్ధంగా ఉండేందుకు ప్లాన్ చేసుకుంటోంది. కానీ మనసులో మాత్రం ఒకటే టెన్షన్, ఆ ఫజ్ షుక్రూని కనిపెట్టాలి. అతను ఇరాన్ సాయంతో గైడెడ్ మిసైల్ తయారు చేస్తాడు. యుద్ధమే జరిగితే కొంతమేర నష్టమని మొసాద్ అధికారులు కంటి మీద కునుకు లేకుండా గడపడం మొదలుపెట్టారు. ఎందుకంటే లెబనాన్ క్యాపిటల్ బీరట్ నుంచి ఇజ్రాయెల్ సరిహద్దుకు కేవలం 245 కిలోమీటర్లు. ఏదైనా నిమిషాల మీద ఏర్పాట్లు చేసుకోగలదు. కానీ తీవ్రవాదులకు మద్దతిస్తున్న లెబనాన్ కు సైతం బుద్ధి చెప్పాలనే కసి చాలా ఏళ్లుగా ఉంది. దీంతో మొసాద్ ఆపరేషన్ ఫజ్ షుక్రూ మొదలు పెట్టింది. లెబనాన్ లో ఉన్నాడు ఫజ్ షుక్రూ, మరి ఏ సిటీలో ఉన్నాడనేది తెలియదు. దీంతో మొసాద్ ఏజెంట్లు ప్రాణాలకు తెగించి బీరట్లోకి మారువేషంలో తిరిగారు. లెబనాన్ జనాల్లో కలిసిపోయారు. 7 నుంచి ఆపరేషన్ నడుస్తూనే ఉంది. ఇప్పుడు ఫజ్ షుక్రూని చంపడం ఇజ్రాయెల్ కు అవసరం, కానీ దొరకడం లేదు. అసలు ఫజ్ షుక్రూ ఎలా ఉంటాడో తెలియదు. రోజు టీవీలు పేపర్లు చూస్తున్నా కూడా ఫజ్ షుక్రూ ఎలా ఉంటాడో తెలియదు. 2019లో అమెరికా ఫజ్ షుక్రూ ఆచూకీ చెప్పినా కూడా 5 కోట్ల రూపాయలు బహుమతి ఇస్తాం, మీ పేరు మీ వివరాలు రహస్యంగా ఉంచుతాం, మీకు ఇష్టమైతే అమెరికా పౌరసత్వం ఇచ్చి భద్రతను కల్పిస్తామని ప్రకటించింది. అయినా దొరకలేదు. కానీ ఇదే ఏడాది ఇజ్రాయెల్ దాడిలో హిజ్బుల్లాలో కీలక కమాండర్ గా ఉన్న అతని మేనల్లుడు చనిపోయాడు. దీంతో ఎలాగైనా సరే మారు వేషంలోనైనా ఫజ్ షుక్రూ వస్తాడని మొసాద్ అలర్ట్ అయింది. నిజంగానే ఫజ్ షుక్రూ వచ్చాడు. అతిపెద్ద తప్పు చేశాడు. కొన్ని నిమిషాల పాటు అంత్యక్రియలోనే పాల్గొని జనంలో నుంచి అలా మిస్ అయిపోయాడు. కానీ మొసాద్ ఏజెంట్లను మాత్రం తప్పించుకోలేకపోయాడు. ఎందుకంటే అతను ఫాలో అయ్యారు, వాహనాలు మారాడు, వేషాలు మార్చాడు. కానీ మొసాద్ ఏజెంట్లను మాత్రం ఏమార్చలేకపోయాడు. 10ల సంఖ్యలో ఫాలో అయ్యారు. చివరకు క్లియర్ గా ఫోటోను పసిగట్టారు. సరిగ్గా 5 ఏళ్ల క్రితం సీక్రెట్ గా సంపాదించిన ఫోటోకు నేటి ఫోటోకు అసలు పోలికలే లేవు. మొత్తం మారిపోయాడు. అంతేకాదు, లెబనాన్ జనరల్ డైరెక్టరేట్ ఆఫ్ జనరల్ సెక్యూరిటీ ఇంటెలిజెన్స్ ఏజెన్సీకి కూడా పనిచేస్తున్నాడు ఫజ్ షుక్రూ. కానీ ఫోటోలో మాత్రం ప్రతిసారి కొత్త వ్యక్తిని చూపించేది లెబనాన్. అయితే ఈసారి బయటకు వచ్చిన ఫజ్ షుక్రూని పర్ఫెక్ట్ గా పసిగట్టారు. అతను ఓ అపార్ట్మెంట్ లోకి వెళ్ళాడు. అది బీరట్ సిటీ చివరన మోడర్న్ గా ఉన్న బిజీ పాపులేటెడ్ ఏరియా. దీన్ని మజ్దల్ షామ్ టౌన్ అంటారు.
మొత్తం 9 అంతస్తుల బిల్డింగ్, అందులోనే ఉంటున్నాడు ఫస్ట్ శుక్రు. ఇతని ఇల్లు 7వ అంతస్తులో ఉంటుంది, కానీ ఆఫీస్ మాత్రం 2వ అంతస్తులో ఉంది. 2వ అంతస్తులో ఉంటే చంపడం కుదరదు, చాలా లోగా ఉంది. పైగా దీనికి ఎదురుగా ఎత్తైన బిల్డింగులు కూడా ఉన్నాయి, రాకెట్ ఖచ్చితంగా గురి తప్పచ్చు. దీంతో 7వ వస్తే సులభంగా చంపొచ్చు అనేది మొసాద్ ప్లాన్. ఇక ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్ బేరట్ కు 1000 కిలోమీటర్ల దూరంలో ప్లాన్ వేసి రెడీగా ఉంది, కానీ కుదరడం లేదు. దీంతో 7వ అంతస్తుకు ఫస్ట్ శుక్రు వచ్చేలా ప్లాన్ చేయాలని భావించింది. మిసైల్ అటాక్ నుంచి ప్రాణాలతో బయటపడితే ఇక జీవితంలో ఫస్ట్ శుక్రు దొరకడు, కానీ ఎట్టి పరిస్థితుల్లో మిస్ కాకూడదని భావించారు. దీంతో ఎదురుగా ఉన్న బిల్డింగ్ మీద పాగా వేశారు ఏజెంట్లు. ఇజ్రాయెల్ ఎయిర్ బేస్ లో IDF సిద్ధంగా ఉంది, గైడెడ్ మినీ మిసైల్ రెడీగా ఉంది, కానీ ఎంతకీ ఆఫీస్ నుంచి 7వ అంతస్తుకు మాత్రం రావడం లేదు ఫస్ట్ శుక్రు. దీంతో అతని పర్సనల్ ఫోన్ నంబర్ ను లెబనాన్ టవర్స్ హ్యాక్ చేసి పసిగట్టారు. ఆ సాంకేతిక పరిజ్ఞానం ఎలా వచ్చిందో కూడా ఎవ్వరికీ తెలియదు. సరిగ్గా గురు చూసి చంపాలనే ప్లాన్ లో భాగంగా ఎదురుగా ఉన్న భవనం నుంచి మొసాద్ ఏజెంట్లు 2వ అంతస్తులో ఉన్న ఫస్ట్ శుక్రుకి ఫోన్ చేశారు. కొంతమంది అనుమానితులు 2వ ఫ్లోర్లోకి వస్తున్నారు, 7వ ఫ్లోర్లోకి వెళ్లిపోవాలని లెబనాన్ ఇంటెలిజెన్స్ ఆఫీసర్ల మాదిరిగా మాట్లాడారు. మేము మిమ్మల్ని పసిగడుతున్నాం, మాకు ఉన్నతాధికారుల నుంచి ఆదేశాలు వచ్చాయి, కాబట్టి మీరు 7వ అంతస్తుకు వెళ్లాలని సూచించారు. దీంతో కంగారుగా లిఫ్ట్ ను ఉపయోగించకుండా మెట్ల మార్గం నుంచి 2వ అంతస్తు నుంచి 7వ అంతస్తుకు వెళ్లాడు ఫస్ట్ శుక్రు. అంతేకాదు, మీరు 7వ అంతస్తులోనే ఉన్నారని మళ్లీ ప్రశ్నించారు. నేను ఎక్కడే ఉన్నానని కిటికీలో నుంచి వైట్ కర్చీఫ్ చూపించాడు ఫస్ట్ శుక్రు. అయితే మరో ఏజెంట్ ఇజ్రాయెల్లో ఉన్న IDF కు సమాచారం ఇచ్చారు. ఖర్చీఫ్ తో సింబల్ ఇచ్చిన 2వ నిమిషమే సరాసరి మినీ రాకెట్ 7వ అంతస్తులోకి దూసుకొచ్చేసింది. భారీ శబ్దంతో మొత్తం భవనం పేలిపోయింది, పక్క భవనం కొద్దిగా కూడా డామేజ్ కాకుండా మొత్తం కుప్పకూలిపోయింది. 7వ మొత్తంలో ఉన్న అతని భార్య, 2 పిల్లలు, 4 స్నేహితులు చనిపోయారు. కింద పిల్లలు ఆడుకుంటున్న సమయంలో రాకెట్ రావడంతో మొత్తం 12 మంది పిల్లలు చనిపోయారు. ఆ అపార్ట్మెంట్ కింద రోజు ఆడుకోవడం వారికి అలవాటు. మరోవైపు బిల్డింగ్ లో ఉన్న ఇతర కుటుంబాలు కూడా మొత్తం చనిపోయాయి, 70 మంది అక్కడికక్కడే చనిపోయారు. ఇక పేలుడు సంభవించగానే మొసాద్ ఏజెంట్లు సిటీ నుంచే జారుకున్నారు. తమ వారు సేఫ్ గా ఇజ్రాయెల్లోకి రాగానే తామే ఫస్ట్ శుక్రుని చంపామని ఇజ్రాయెల్ ప్రకటించింది. ఆ వెంటనే అమెరికాలో వాల్ స్ట్రీట్ జనరల్ సంచలన వార్త ప్రచురించింది. ఈ ఆపరేషన్ ను ప్రిసైజ్ అటాక్ రాకెట్ ద్వారా చేశారు, 2వ అంతస్తులో ఉన్న ఫస్ట్ శుక్రుని ఫోన్ చేసి 7వ అంతస్తుకు పిలిచి మరీ చంపిందని రాసుకొచ్చింది. ఇటు టైమ్స్ ఆఫ్ ఇజ్రాయెల్ కూడా వాల్ స్ట్రీట్ జనరల్ పత్రిక కథనాన్ని ప్రచురించింది. అయితే ఆ పక్క బిల్డింగ్ లో ఉన్న వ్యక్తి అంత పెద్ద VIP అని మాకు తెలియదని స్థానికులు చెబుతుండడం విశేషం. అతనెప్పుడు బయటకు రాలేదు, ఒకవేళ వచ్చినా బ్లాక్ గ్లాస్ ఉన్న కారులో వెళ్లిపోయేవాడని చెప్పారు. గత 2 ఏళ్లలో ఒకసారి కూడా తాము చూడలేదని ఇంకొంతమంది చెప్పారు. ఫస్ట్ శుక్రు మారువేషాల్లో వెళ్లడంతో పాటు తన ఇంటిని దాటి బయటకు వచ్చేవాడు కాదు, కేవలం ఇజ్రాయెల్ లెబనాన్ సరిహద్దుల్లో ఉన్న తీవ్రవాద ముఠాలతో ప్రత్యేకమైన ఫోన్ల ద్వారా చర్చల ద్వారానే గ్రూపును నడిపేవాడు. ఆధునిక మిసైల్ను తయారు చేయడంలో దిట్ట. ఇప్పుడు హమాస్తో పాటు హిజ్బుల్లా పేడ కూడా విరగడైంది. మాకు తెలుసు, ఇరాన్ నుంచి లెబనాన్ నుంచి మాకు ముప్పు ఉంటుంది, మేము దేనికైనా సిద్ధంగా ఉన్నామనే ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు ఓపెన్ గానే ఛాలెంజ్ చేసేశారు. మీకు మీరుగా వెనక్కి తగ్గితే మంచిది, లేదంటే ఇలాంటి ఆశ్చర్యకరమైన దాడులు జరుగుతూనే ఉంటాయని హెచ్చరించారు ఆయన. అంటే లెబనాన్ అధ్యక్ష భవనాల నుంచి ఇరాన్ మిలిటరీ స్థావరాల వరకు అన్నింటినీ పేల్చేస్తామని, ఊహించని విధ్వంసం చూపిస్తామని బెదిరించారు. అంతేకాదు, మేము ఫస్ట్ శుక్రుని చంపాం, మా మీద దాడి చేస్తే గాజా మాదిరిగానే బీరట్ కూడా మిగులుతుందని కూడా హెచ్చరికలు పంపారు. మరోవైపు ఫస్ట్ శుక్రు అంత్యక్రియల తర్వాత మా తడాకా చూపిస్తామని హిజ్బుల్లా అధికార ప్రకటన విడుదల చేసింది. ఇజ్రాయెల్ మాత్రం వెల్కమ్ అంటోంది. దీంతో ఈసారి ఇజ్రాయెల్ పెను విధ్వంసం చేసేందుకైనా వెనుకాడదనే సంకేతాలను ప్రపంచ దేశాలకు ఇచ్చినట్టయింది. ఒకవైపు గాజాపై దాడులు ఆపాలని శాంతి చర్చలు జరుగుతున్న ఈ సమయంలో ఏకంగా లెబనాన్ క్యాపిటల్ నడిబుట్టిన ఉన్న తమ శత్రువును రాకెట్ దాడితో చంపేసింది. మొసాద్ చాప కింద నీరులా చొచ్చుకెళ్లి శత్రువులను వారి గట్టపైనే చంపుతుండడం ఇప్పుడు అందరినీ ఆశ్చర్యపరుస్తుంది. CIA సైతం 2వ అంతస్తులో ఉన్న తీవ్రవాదిని 7వ అంతస్తుకు పిలిచి మరీ చంపడంపై షాక్ అయిపోయింది. మరి ఆపరేషన్ మొసాద్ పై మీరేమంటారు? మీ అభిప్రాయాన్ని కామెంట్ ద్వారా తెలియజేయండి. ఈ వీడియో అప్డేట్స్ కోసం మై ఛానల్ ఫాలో అవ్వండి, అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.